those were the headlines. Details chuste. TDP MP CM Ramesh pe Produtur Maji MLA TDP Neta. Varadaraju Reddy fire air. Jillalo TDP party ni CM Ramesh Nasanam chestunnarani aaropinchar. Oka seat kuda gelavaleni sthitike party ni teesukocharani vimarsincharu. CM Ramesh panchayatiki ekkuva mandalaniki takkuva annaru. తన డబ్బుతో గెలిచిన కౌన్సిలర్ను కొని సీఎం రమేష్ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీకి గడ్డు కాలమే అన్నారు వరదరాజు రెడ్డి. రమేష్ గారు ఆయన ఏంటి మున్సిపల్ చైర్మన్ ఉండబడిన కాడ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉండబడిన కాడ వచ్చి మాకు తెలియకుండా నువ్వు సమావేశం ఏర్పాటు చేసేదానికి ఏమో ఎవరిచ్చారు నీకు అధికారము? ఏంటి నీకు అవసరం ఏముంది ఇక్కడ? ఏం పనింది? నువ్వు పులివెందులు ఉంది పో, వైఎస్ఆర్సీపీ చైర్మన్లు ఉన్నారు, కడప మేయర్ వైఎస్ఆర్సీపీ ఉన్నాడు, పో. నీకు అక్కడ నాలుగేళ్ల నుంచి పోయేదానికి నీకేం మొగతనం లేదు అక్కడికి. పొద్దుటూరులో పార్టీ ఉండబడిన కాడ నువ్వు వచ్చేం పెడితే పెడతావు విడా. చైర్మన్కి చెప్పవు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకు చెప్పవు, నీవు నీ వర్గం కౌన్సిలర్లతో సరిపోతుంది ఇక్కడ పార్టీకి. వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో మున్సిపల్ మేము కౌన్సిలర్లందరినీ కొనుక్కొని లక్షల లక్షల రూపాయలు కొనుక్కొని వాళ్ళని ఒక వర్గంగా ఒక 20-21 మందిని నువ్వు పెట్టుకొని నాది మున్సిపాలిటీ నాది పెత్తనం అంటావు. ఏంటి నీ పెత్తనము? నీకు వేల కోట్ల రూపాయలు ఉండి పనులు చేయకుండా నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ ఈ మాదిరిగా విచ్చలవిడిగా డబ్బులు ఎగజల్లి నువ్వు వాళ్ళ కౌన్సిలర్ లేదో ఉన్నారని నువ్వు అనుకుంటేది నీకు వా అది బల్బు అనుకుంటాడేమో అది వాపు. నీవు ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా కూడా పొద్దుటూరులో నువ్వేమి డైరెక్ట్ ఎన్నికల్లో ఏ ఎలక్షన్లో గెలిచేవని కాదు పెట్టేవని కాదు, ఏదో ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల వలన నీకు ఆ రెండో దఫ కూడా నీకు రాజ్యసభ రెండోసారి పొడిగించడం జరిగింది. నీకు నువ్వు ఏమి కష్టపడని వ్యక్తికి నీకు ఇచ్చింది రాజ్యసభ వ్యక్తిని అపురూపంగా చూసుకొని ఇక్కడ అభివృద్ధి కోసం నువ్వు చేయాలి కదా. అట్టాడిది లేకుండా పార్టీని ఇక్కడ నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు. నువ్వు ఏం డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచి వచ్చినావని ఇక్కడ అంత పెత్తనాలు చేయాలనుకుంటావు? నువ్వు గతంలోనే చెప్పినా నేను ఇతను గ్రామ స్థాయికి ఎక్కువ మండల స్థాయికి తక్కువ అని. నీకు డబ్బు ఉండదని విచ్చలవిడ ఖర్చు పెట్టి కౌన్సిలర్లందరినీ కొనుక్కుంటాను కానీ అయిపోతుందా? నీ వలనే బలహీన పడిపోతుంది పార్టీ. 4-5 సీట్లు గెలిచే పరిస్థితి ఉన్నాయి, నీ వలన అవి కూడా పోయే పరిస్థితి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోయి చెప్పాలని ఉన్నాం. ఆల్రెడీ కూడా చెప్పని కూడా చెప్పినాం.